స్క్రీనింగ్ కమిటీ మెంబర్గా వచ్చారు. ఇప్పటివరకు మీకు ఎన్ని దరఖాస్తులు అందినాయి అభ్యర్థుల ఎంపిక విషయంలో? నాకు చాలా మంది దగ్గర నుంచి ఫోన్లు వచ్చినాయి, ఎప్పుడు రావాలా అని చెప్పి. అన్ని జిల్లాల నుంచి నేను నిర్ముఖ మాట చెప్పాను. మీరు టీడీపీతో కలిసిపోతున్నారని, కలిసి పోటీ చేస్తున్నారని, లేకపోతే పొత్తు పెట్టుకుంటున్నారని, ఈ రకమైన ప్రచారం ఎందుకు జరుగుతుంది మీ యొక్క జనసేన పార్టీ మీద? కారణం ఏంటి? నిన్నటి దాకా అసలు ఈ పార్టీ ఉండదా లేదన్నారు. కేవలం కబుర్లు చెప్తే ప్రజాక్షేత్రంలో ఓట్లు రాలతాయని మీరు అనుకుంటున్నారా? 30 సంవత్సరాలు చాలా దగ్గరగా రాజకీయాలు చూశారు మీరు. కబుర్లు అనే మాటకు నేను ఒప్పుకోను. మీరు పార్టీ పెడితేనే సమాజ వర్గాలు మిగిలిన పార్టీలు గుర్తొస్తాయి. చాలామంది చెప్తున్నారు ఎప్పటి నుంచో పార్టీలో కష్టపడుతున్నాం మేము, కానీ మాకు మమ్మల్ని గుర్తించట్లేదు. నేను జనసైనికులకు విజ్ఞప్తి చేస్తున్నా, అందరికీ న్యాయం జరుగుతుంది. వాళ్ళు 2000 ఇస్తామని చెప్తున్నారు, ప్రతిపక్షం 3000 ఇస్తామని చెప్తుంది అధికారంలో. మీరేం చెప్తారు? దేనికైనా అద్దు ఉంటుంది, అద్దు దాటితే. రాజకీయంగా పవన్ కళ్యాణ్ యొక్క బలం ఏంటి, పవన్ కళ్యాణ్ యొక్క బలహీనత ఏంటి? ప్రజలకు ఎక్కువగా ప్రేమించడం ఆయన బలహీనత, ఆయన బలం. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతలు అంటూ ఉన్నారు రాజ్భవన్లో కేసీఆర్ కేటీఆర్ పవన్ కళ్యాణ్ మాట్లాడుకున్నారు అని. రాజ్భవన్ రాజకీయాలకు వేదిక కాదు. స్క్రీనింగ్ కమిటీ మెంబర్ అయిన తర్వాత మీలో బాగా జోష్ పెరిగినట్లుంది, కారణం ఏంటి? జోష్ కాదు, బాధ్యత పెరిగింది. జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ కన్వీనర్ మాదాసు గంగాధరంతో వ్యూ పాయింట్ విత్ గంగాధర్ ఆదివారం రాత్రి 8:30 తిరిగి సోమవారం ఉదయం 9:30. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.